हेलो ना तेलुगु बंधुल की स्वागत नेनु मी जागवार कुमार एला उन्नारु चाला रोजुलैंदी मिम्मल्नि कलिसि मी अंदरिकी तेलुसु चाला सिक्क अय्यानु नेनु चाला पडरानि पाटलु पड्डानु चाला कष्टालु पड्डानु ई रोजुकि 11 रोजु ఈ 11 రోజులు చాలా తిప్పలు పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను. అంటే ఇంత దారుణంగా ఎంత ఇదిగా ఉంటుందని నాకు ముందే తెలియదు. ఈ 11 రోజుల్లో ఒక 4-5 రోజులు అయితే నిజంగా రెస్ట్ ఇన్ పీస్ అయిపోతా అనుకున్నాను. ఎస్పెషల్లీ నైట్ టైము చెస్ట్ పెయిన్ వచ్చేసేది, చాలా గట్టిగా సివియర్గా చెస్ట్ పెయిన్, హార్ట్ బీటింగ్, హార్ట్ చాలా సివియర్గా కొట్టుకుంటూ ఫాస్ట్ కొట్టుకుని చెస్ట్ పెయిన్ రావటం, ఇంకా ఊపిరి అందకపోవటం, బ్రీత్లెస్, అలాగే చాలా చాలా కష్టాలు పడ్డాం. ఈరోజుకి 11 రోజుకి కొంచెం, ఈరోజు చాలా వరకు బాగుంది, కొంచెం అని చెప్పలేం కానీ ఒక 60-70% బాగానే ఉంది ఈరోజుకి. ఇంకా ఇంకొక 1 వీక్ కోర్స్ ఉంది మెడిసిన్స్ అదిని, ఇంకా పూర్తిగా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది, పూర్తిగా దీని నుంచి బయటపడటానికి. చాలా కష్టాలు పడ్డాం. అసలు మరి ముఖ్యంగా మొదటి రోజు నుంచి అయితే, మొదటి రోజు మీకు ఫస్ట్ వీడియో చేశాను, ఆ వీడియో రోజుని చాలా అసలు ఓపిక లేకుండా, చాలా వీక్నెస్, లాట్ ఆఫ్ వీక్నెస్, బాడీ పెయిన్స్, అటువంటి బాడీ పెయిన్స్ నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. అసలు అటువంటి బాడీ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్, మరి ముఖ్యంగా బోన్స్, బోన్స్ అన్నీ చాలా పెయిన్ వచ్చేసి బాడీలో, దాంతోపాటు వీక్నెస్, సివియర్ వీక్నెస్, దాంతోపాటు ఫీవర్, హై ఫీవర్, 106 అలా ఉండేది ఫీవర్, కంటిన్యూస్గా 106 అలా ఫీవర్ కంటిన్యూ అయ్యేది అనమాట. చాలా సివియర్ ఫీవరు, అన్ని రోజులు కంటిన్యూస్గా 106 ఫీవరు నాకు లైఫ్లో రాలేదు. అసలు నేను యాక్చువల్గా నేను చాలా బలంగా ఉంటాను, చాలా ఇమ్యూనిటీ చాలా బలం ఉంటాను యాక్చువల్గా. అసలు అంత బలంగా ఉన్నవాడిని కూడా పడగొట్టేసింది మొత్తం, లేవలేకపోయేవాడిని, అస్సలు లేవలేకపోయాను, చాలా నీరసంగా ఉండేది, అలాగే వంగిపోయి లేద్దాం అంటే ఈ బాడీ లేచేది కదా పైకి, ఇలాగా వంగిపోయేవాడిని, ఇలాగ కంప్లీట్గా వంగిపోయేవాడిని. అంత సివియర్గా ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ డాక్టర్స్ కూడా, మా వాళ్ళు ఫ్రెండ్స్కి అది ఫోన్ చేయటం, అలాగే ఇండియా నుంచి మా బ్రదరు అది ఇప్పటికప్పుడు కేర్ తీసుకుంటాం. మరి ముఖ్యంగా మీరందరూ చాలా కంగారు పడ్డారు, చాలా కేర్ తీసుకున్నారు, ఎప్పటికప్పుడు నాకు మెసేజ్లు అవి పంపించేవారు, ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను మెసేజ్లే పంపించేవారు, చాలా కంగారు పడ్డారు. మీ ప్రేమకి మీకు ఎప్పటికీ నేను బద్ధుడినే. నిజంగా ఈ ప్రేమకి, ఇంత స్వచ్ఛమైన ప్రేమకి ఏమిచ్చినా రుణం తీరదన్నమాట. మేమెవరో తెలియని వాళ్ళని ఎంత ఇదిగా ఆదరించి సొంత తమ్ముళ్ళలాగో లేదంటే సొంత మనిషిలాగా ఇంత ఇదిగా ప్రేమ చూపించటం, నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా రుణం తీరదన్నమాట. ఇది ఏ జన్మల బంధమో, ఏ జన్మలోనూ పుణ్యం చేసుకున్నట్టున్నాం. ఇలాగా మన వాళ్ళ ప్రేమ దక్కింది, ఇప్పుడైతే పర్వాలేదండి, నేను జయించేశాను అనుకుంటున్నాను.
పదకొండో రోజు కదా, ఇంకొక 3 రోజులు అలాగే కొంచెం ఇదిగా ఉంటుంది. అలాగే మన గుజ్జిగాడు కూడా చాలా సఫర్ అయ్యాడు, ఎందుకంటే వాడికి మీట్ పెడతానికి వాడి దగ్గరికి వెళ్తానికి వెళ్ళైపోయి ఉండే. రోజుకు ఒకసారి చేతికి గ్లౌజులు, మాస్క్, గెటప్ అంతా వేసుకుని వాడి దగ్గరికి కన్నంలోంచి విసిరేసేవాడిని. వాడు పాపం హక్ చేసుకుందాం ఏదైనా చాలా ప్రయత్నించేవాడు. అలాగే ఈ కుక్కలు కూడా, అవి కూడా చాలా సఫర్ అయ్యి వాటికి ఎక్కడ వచ్చేస్తుందా, అలా గుజ్జిగాడికి ఎక్కడ వచ్చేస్తుందా అని. కుక్కలకి అయితే పెద్దగా వస్తుంది అన్నట్టు ఎక్కడ వినలేదు, కానీ కుక్కలకి పెద్దగా ప్రమాదం లేదు, వస్తుందని తెలియదు. క్యాట్స్కి అయితే వచ్చేస్తుంది, క్యాట్స్కి చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. సో అందుకు గుజ్జిగాడి విషయంలో అయితే చాలా కేర్ తీసుకున్నాం, డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వలేదు ఇప్పటి వరకు, ఇంకొంచెం టైం పడుతుంది, అప్పుడు చేద్దాం. ఆయన వచ్చేసారండి, ఇంకా మొత్తానికి వచ్చేసారు వెనక్కి. మీకోసం ఇంక వీడియోస్ చేద్దాం, మంచి మంచి వీడియోస్ అవి చేద్దాం. రోజు ఆ ట్రీట్మెంట్తోనే కాకుండా, మెడిసిన్సే కాకుండా, నేను ఎక్కువగా నానబెట్టిన మెంతులు, రోజుకి ఆవిరి పట్టడం, అలాగే హాట్ వాటర్, ఎక్కువగా హాట్ వాటర్ తీసుకున్నాను. ఎక్కువగా హాట్ ఏదైనా అన్నం కూడా వేడివేడి అన్నం, రుచి పచి లేదు, స్మెల్లో టేస్ట్ పోయింది కదా, ఏ తిన్నా టేస్ట్ ఉండదు, స్మెల్ చూస్తే స్మెల్ అనిపించదు, రుచి పచ్చి లేదు, అయినా ఫుల్గా ఏదోటి వేడివేడిగా తినేయటం అనమాట. ఏదైనా వేడిదే ప్రిఫర్ చేసుకోండి వేడివేడిగా. అలాగే హాట్ వాటర్లో కొంచెం పసుపు, ఒక అల్లం ముక్క, ఒక గార్లిక్ ముక్క, వెల్లుల్లి, లెమన్ను, కొంచెం పెప్పరు వేసుకుని బాగా ఎక్కువ తాగేవాడిని, రోజుకి ఎక్కువసార్లు తాగేవాడిని. సో అది బాగా, అదొకటి బాగా హెల్ప్ అయింది. మరి అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరినీ దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే, అందరూ జాగ్రత్తగా ఉండండి, దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మాస్క్ ధరించండి, మర్చిపోవద్దు, గ్లౌజులు వేసుకోండి, మరి ముఖ్యంగా మర్చిపోకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి, వ్యాక్సిన్ సెక్యూరిటీ అది. అది మీకు ఒకవేళ దగ్గరికి వచ్చినా ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది, మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉండదు. సో మర్చిపోకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి, మాస్క్ వేసుకోండి, మర్చిపోవద్దు, ఏముందిలే అని టీకిటీసీగా తీసుకుంటే ప్రాణాల మీదకి రావచ్చు. అసలే థర్డ్ వేవ్, నాకు కూడా ఫస్ట్ వేవ్లో ఏం రాలేదు, సెకండ్ వేవ్లో రాలేదు, ఇంకా నేను పెద్ద పొడిగిని అనుకున్నాను, నాకేం రాదనుకున్నా, ఎంత పెద్ద పోటుగాని అనుకున్నాను, నా బాడీ చాలా స్టిఫ్, చాలా ఏం రాదనుకున్నాను. మరి నాకు థర్డ్ వేవ్లు వచ్చేసింది కదా, థర్డ్ వేవ్ చాలా ప్రమాదం ఉంది. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పనిసరిగా మాస్క్ ధరించండి, వ్యాక్సిన్ వేసుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి మర్చిపోకుండా. అలా ఉందండి పరిస్థితి. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది, పర్లేదు. ఒక 4-5 రోజుల నుంచి ఇంకా వరుసగా వీడియోస్ చేద్దాం. అలాగే మరి ముఖ్యంగా నేను మాట్లాడాలనుకున్నది, మన అన్వేష్ బ్రదరు 300K క్రాస్ చేశారు, 300K 3 లక్షల సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశాడు. చాలా
హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్ తమ్ముడికి. జెన్యున్ నీ సబ్స్క్రైబర్స్ అనమాట. కష్టానికి ఫలితం జెన్యున్గా ఎంతో భయంకరం కష్టపడితే లాభాన్ని ఆశించకుండా జెన్యున్గా కష్టపడిన ఫలితం అనమాట 3 లక్షలు. ఈ 3 లక్షలు సబ్స్క్రైబర్స్ త్వరలో 6 లక్షలు అవ్వాలని, 6 లక్షలు 6 మిలియన్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక అన్నయ్యగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా తమ్ముడిని ఇంతకాలం బాగా ఆదరించారు, ఇంకా ముందు ముందు కూడా ఆదరించండి. అలాగే తమ్ముడికి వచ్చిన 3 లక్షల సబ్స్క్రైబర్స్కి మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు నా తరపు నుంచి. అలాగే తమ్ముడికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ ప్రేమ కోసం తప్పించే మీ జోగవర్ కుమార్. జై హింద్, బాయ్.